ಶ್ರದ್ಧಾ ಹತ್ಯೆ ಕೇಸು ಅಂದ ಕೊಪ್ಪಟ್ಟಿನ ಮರು ಟ್ವಿಸ್ಟು ನಿವರುಪೋಯಿನ ಪೊಲೀಸರು ಯಾವತ್ತು ದೇಶಾನ್ని భయం భ్రాంతులుగా గురి చేసిన ఢిల్లీ మహూరి హత్య కేసుల్లో విచారణ చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అవతాపు పూనావాల శ్రద్ధ ఇద్దరు ఢిల్లీలో ఒకే ప్లాట్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే పోలీసులు ప్లాట్ విషయంలో క్లోజ్ కోసం దర్యాప్తు చేస్తుండగా నీటి బిల్లులో విషయం వారిని ఆశ్చర్యపోయింది. మొత్తం 300 పెండింగ్ వాటర్ బిల్ ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 300 బిల్ అనేది పెద్ద మొత్తం కాకపోయినా ప్రతీ నెల 20,000 లీటర్ల నీరు ఉచితమైనప్పటికీ నీటికి ఎందుకు అధికంగా ఉపయోగించాడనే విషయం పోలీసులు అంతు చిక్కడం లేదు. మృతదేహాన్ని కట్ చేసి శబ్దం రాకుండా ఉండేటందుకు నీళ్లను అలా ఊరికి వదిలేశాడా, లేక శరీరం నుంచి వచ్చే రక్తాన్ని కడగడానికి అంత పెద్ద మొత్తంలో నీరు అవసరమైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఆ ప్లాట్ ఓనర్ని కూడా విచారించగా అయినా కూడా ఇంత పెద్ద మొత్తంలో నీటి బిల్లులు అని ఆశ్చర్యపోయారు. తాను ప్లాట్ని వారికి నెలకు 9,000 రూపాయలు అద్దుకు ఇచ్చానని అగ్రిమెంట్లో ఇద్దరి పేర్లు ఉన్నాయి చెప్పారు. అలాగే అప్తాబ్ ప్రతి నెల 8 లేదా 10 తేదీలోపే అద్దె చెల్లించడంతో తాను ఎప్పుడు ప్లాట్కి వచ్చే పరిస్థితి ఏర్పడలేదన్నారు. కాగా శ్రద్ధ హత్య జరిగిన 6 నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఆమె స్నేహితులు తమతో టచ్లో లేదంటూ శ్రద్ధ తండ్రి వికాస్ వారికి చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రద్ధ శరీర భాగాల్లో ఇంకా చాలా దొరకలేదని, అలాగే అడవిలో దొరికిన భాగాలు శ్రద్ధవి కాదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సుమారు 15 రోజులు పడుతుందని పోలీసులు చెప్పారు. హత్య అనంతరం కొనుగోలు చేసిన ఫ్రిడ్జ్ కత్తి బలమైన సాక్ష్యాధారాలని చెబుతున్నారు. తమకు ఇప్పటికి వరకు శ్రద్ధ గురించి దస్తులు, మృతదేహాన్ని కోసిన కత్తి దొరకాల్సిన ఉందన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను మరింత బలంతో ఉండాలని పరిశీలిస్తున్నారు.